రణమా పరిణయమా. ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర మీ ఈటీవీలో अली तो सरदा का एग्जाम्स लो कापी कोट्टडम स्टूडेंट की सरदा, थिएटर लो सीटी कोट्टडम ऑडियंस की सरदा, नी मदी कोला कोट्टडम ई अली की सरदा. अली तो सरदा का. तो ई रोज मन शो की ఒక అద్భుతమైన నటుడు, సీనియర్ మోస్ట్ అండ్ హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చున్నారు. తన పిలిచేద్దాం మరి. Let's welcome శ్రీనివాస్ రెడ్డి, ఒక అద్భుత కళాకారుడు. ఊరు ఖమ్మం, అతని స్లోగన్ ఖమ్మం కళాకారుల గుమ్మం. ఆ గుమ్మాన్ని పులకరింపజేశాడు, కళామ తల్లి గుమ్మాన్ని నవ్వించాడు. అలా నవ్వించడంలో హీరో అయ్యాడు, ఇప్పుడు హీరో అయి నవ్విస్తున్నాడు. అందుకే నవ్వుకి నరమయ్యాడు, మనకి నవ్వు నందించే వరమయ్యాడు శ్రీనివాస్ రెడ్డి. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఏంటి లిప్స్టిక్, ఏంటి పౌడర్, ఏంటి ఏంటి కథ ఏంటి అంటే, ఈ మధ్య జంబలాడి పమ్మను సినిమా చేశాను. అవును, దాంట్లో నేను అవుతానన్నమాట. ఈ అంటే అంటే నేను జెంట్లోకి వెళ్తాను, లేడీ నా దాంట్లోకి వస్తుంది. ఓహో, నువ్వు లేడీ దాంట్లోకి వెళ్తావు, ఆ లేడీ నీ దాంట్లోకి వస్తుంది. సో అందుకోసం ఈ పౌడర్ చేసి అలవాటు, ఈ లిప్స్టిక్ ఈ ఇంట్లో కూడా చేస్తలేదు కదా. ఇలాగా లేదన్నా బయటికి వెళ్ళనా, అది ఇలాగిచ్చే చెప్తాను. తెలుగు కూర్చో, ఎపిసోడ్ అయిపోయే లోపు మీకు వేసేస్తా. ఏంటి వేస్తా? లిప్స్టిక్. లిప్స్టిక్ క్లారిటీ కావాలి నాకు, అది కానీ ఏదో జస్ట్ ఫన్ కోసం. కానీ లేడీ క్యారెక్టర్ మీ ముందు మేము ఎలా మనం ఏదైనా క్యారెక్టర్ చేయాలంటే ఓపెన్ చేసుకొని లేడీ ఆలి చూసి కాపీ కూడా చేసాడు. నేను సగం ఇంతే వాడేసా. ఓకే, సో ఆ జంబలక్కడి పంపకి ఈ జంబలక్కడి పంపకి ఏంటి వేరియేషన్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే, ఆ జంబలడి పంప ఒక ఊర్లో జనాలందరూ మారుతారు అన్న, దీంట్లో ఓన్లీ హీరో హీరోయినే మారుతారు. ఓకే, ఓ సిచ్యుయేషన్కి వచ్చేసరికి జంబలడి పంప అనే ఒక మంత్రం ద్వారా మా ఇద్దరిని మారుస్తాడు ఒక క్యారెక్టర్. ఆ జంబలక్కడి పంపలో కళ్ళు చిదంబరం స్వామీజీ గెటప్ వేసుకొని చేయడం జరిగింది. సో ఈ జంబలక్కడి పంపలో ఆ స్వామీజీ ఎవరు? ఆ స్వామీజీ క్యారెక్టర్ లేదు లేదు, కానీ ఒక క్యారెక్టరు, ఆ పోసన్ అనే ఒక క్యారెక్టరు ఆ జంబలవిడి పంప అనే మంత్రం ఉపయోగించి మా ఇద్దరిని చేంజ్ చేస్తాడు. ఆ సిచ్యుయేషన్స్ ఏంటి అవి అనేది కొంచెం థియేటర్లోని మరీ మరీ ఎక్కువ చెప్పేసినా కానీ అక్కడి నుంచి మా ప్రొడ్యూసర్ వద్దొద్దు అంటున్నాడు. ఈ ఈ వినయం, ఈ విధేయత, పద్ధతిగా మాట్లాడటం ఇవన్నీ ఏ షాప్లో దొరుకుతుంది శ్రీనివాస్ రెడ్డి? షాపుల్లోనే? షాపుల్లో దొరకటం ఏంటండి? దొరకదా? నేను చెప్పే కదా ఇందాక ఓపెన్ చేయటం వినయం అనగానే మీది ఒకటి వస్తుంది. నేను ఎప్పుడు అంటే ఆ వీడియో దొరికితే వేసేయండి, నా రోల్ మోడల్ ఎవరంటే మీ పేరు చెప్తే అరే రోకలని చెప్పగరా బాగోదన్నారు. జంబలకిడి పంప మేము షూటింగ్ చేస్తున్నప్పుడు వైజాగ్లో డైరెక్టర్ గారు మా చేత ఎందుకు ఈ డ్రెస్సులు వేస్తున్నారు ఏంట్రా గోవాలేంట్రా బాబు అని అటు కోట గారు, ఇటు బ్రహ్మానందం గారు, చిడతలప్పారావు గారు, నేను, శ్రీలక్ష్మి గారు ఇలాగా చాలామంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళం. చాలా గోల గోలగా ఉండేది. ఆయన ఎలా అయిపోయాడంటే ఈవి సత్యనారాయణ గారు సర్కస్లో లక్ష్మీ మాస్టర్ ఉండేవాడు ఒక అతను, జంతువుల్ని ఆడించే ఒక రింగ్ మాస్టర్. ఓకే వేసి యాడ్ యాడ్ అనగానే అది వచ్చి అలా కూర్చొని ఉంటుంది. అవును, అది సింహమైనా కోతి అయినా. సో అట్టగా 24 మంది ఆర్టిస్టుని ఆయన అలాగా ఆ సినిమా చేయించారు. సినిమా డబ్బింగ్ చెప్పేసాం, ఒక షో వేశారు మద్రాసులో. ఏంటి సినిమా విచిత్రంగా ఉంది, సినిమా ఆడుతుందా అని అనుకున్నాం నిజంగానే. చాలా మంది సార్ మీరు చేసినప్పుడు ఏంది ఇదంతా అని అనుకున్నారు? నవ్వుకున్నాం. నవ్వుకున్నాం షూటింగ్ చేసినంత సేపు సరదాగా నవ్వుకున్నాం, అంతే చాలు. ఇంక సినిమా రిలీజ్ అయింది, మాకు తెలియలా ఇంత పెద్ద హిట్ అవుతుందా. మద్రాసులో 100 years ఫంక్షన్లో అసలు ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే నిజంగా ఆశ్చర్యం వేసింది మాకు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, అరే మీరు కాకుండా ఈ సినిమాలో వేరే ఎవరిని పెట్టినా కూడా ఈ సినిమా 1 day కంటే ఎక్కువ ఆడేది కాదు అన్న. ఎందుకంటే దీనికి న్యాయం చేసిన ఆర్టిస్టులు మీరందరూ. కథ నేను ఎన్నుకున్నాను, మీరు దాన్ని న్యాయం చేశారు. సో థ్యాంక్స్ అందరికీ, థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పి, ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆయన అవార్డుతో పాటు ఆ రోజుల్లో కవర్లో పెట్టి ఆయన సొంతంగా ₹10,000 ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఇచ్చారు. ఈవి గారు అంటే మాట్లాడండి, మీరు అన్నట్టు రింగ్ మాస్టరే. ఎస్ ఎస్. సో ఈ జంబలకిడి పంప ఏంటి జనాల్ని ఎలాగా జనాలు ఈ క్యారెక్టర్ మారిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఈ క్యారెక్టర్ ఎంజాయ్మెంట్ బాగా చేస్తారన్న. ఓకే. అది కాకుండా ఇంక ఎంటర్టైన్మెంట్ విషయంకి వస్తే షేర్ చేసుకుందంటే పోసాని గారు, వెన్నెల కిషోర్ త్రూ అవుట్, రైట్, సత్యం రాజేష్, తనిఖీల భరణి గారు, వీళ్ళ క్యారెక్టర్లు అన్ని గమ్మత్తుగా ఉంటాయి. శకలక శంకర్ వీళ్ళందరూ చేసిన కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీ. కథ అయితే మొగుడు పెళ్ళాలి ఇద్దరు, వాళ్ళు ఎందుకు విడిపోదాం అనుకున్నారు, ఆ విడిపోదాం అనుకున్నప్పుడు జరిగింది దీన్ని, దాని తర్వాత ఎలా రియలైజ్ అయ్యారు, ఎలా కలిశారు అనేది. ఓకే. విత్ ఎంటర్టైన్మెంట్. ఖమ్మం కళాకారుల గుమ్మం అంటారు కదా, ఆ గుమ్మం దాటి నేను ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి అడుగు పెట్టావు కదా? 2000లో వచ్చాను. 2000లో వచ్చావు. ఎలా వచ్చావు అంటే కారులోనో బస్సులోనో ట్రైన్లో వచ్చాను అలా కాదు. ఇండస్ట్రీకి రావటమే యాక్టర్ అవుదాని వచ్చావా, డైరెక్టర్ అవుదాని వచ్చావా, రైటర్ అవుదాని వచ్చావా? ఏం అంటే బేసిక్గా నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్. అవునండి, రైట్. సో నేను ఆల్మోస్ట్ నిన్ను ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చూసేవాడిని, నవ్వు నవ్వి. సో ఆ తర్వాత మళ్ళీ యాక్టర్గా ఈడియట్తో స్టార్ట్ అయిందా? ఈడియట్ బ్రేక్. తమ్ముడు కయ్యము నేను ఇష్టమైన సినిమా చేసాము. అది మంచి, నాకు ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ వేషం ఇచ్చారు. మనం డైరెక్టర్ విక్రమ్ను రాజ్ కుమార్. అవును, ఆయన లేడు, చనిపోయాడు. అవును, రైట్. ఓకే. సో ఆ సినిమాతో మీ కెరీర్ స్టార్ట్ అయింది. అవును, ఇష్టం ఈడియట్ తో బ్రేక్ వచ్చింది. ఓకే. కాదే యాక్చువల్గా నేను ఆర్టిస్ట్ అవుతాను, నేను చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు వేస్ట్ రా, ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేస్తున్నావు, మా మాటిని హైదరాబాద్ వెళ్ళిపో. ఇక్కడ ధనుంజయ్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఇక్కడ ఏదో ఉంటాంటే వాడు రూమ్లో వచ్చి జాయిన్ అయిపోయా. ఓకే. కొన్నాళ్ళు ట్రై చేశా కానీ అంటే అప్పుడు దూరదర్శన్కి సీరియల్స్ జరుగుతున్నాయి. వచ్చిన 1 week ఒక వేషం చేసేసాను. ఓకే. అయితే నెలలో కారు ఉంటా అనుకున్నాను. ఆ పైలట్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇక దాని తర్వాత మొదలైనవి, ఇంకా తిరుగుతూనే ఉంది కానీ ఇష్టం లేదు, ఎక్కడ వేషాలు లేవు. అప్పుడు బాగా తక్కువ వేషం పడింది. దాని తర్వాత గ్యాప్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు బయలుదేరమన్నారు, వచ్చే అన్నారు. ఏది చదువు వంక చెప్తే ఒప్పుకుంటారని చెప్పి నేను ఎల్ఎల్బి చదువుతా అని చెప్పి, అంటే అది ఈజీ అనమాట. అది ఎలా ఉంటుందంటే ట్యూబ్లైట్ ఏది వేస్తే ట్యూబ్లైట్ వెలుగుద్ది, స్విచ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి, ఈజీ. ఎల్ఎల్బి ఎంట్రన్స్. కానీ ర్యాంక్ ఇంత పొడుగు వచ్చింది. పడాలరామరెడ్డి కాలేజీకి వెళ్ళి వాళ్ళ దగ్గర నాకు 3 అక్కలండి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, నేను లాయర్నయ్యి అని ఏదో కన్నీళ్ళు గార్చి జాయిన్ అయిపోయాను. జాయినింగు, కాంపిటీషన్సు, ట్రోఫీలు తెచ్చుకోవడానికి వెళ్ళా కాలేజీకి. ఇంకా చుట్టూ స్టూడియోల చుట్టూ తిరగటమే. అలా టీవీలో చేస్తున్న టైంలోనే నాకు కుంచరావు గారు, జూనియర్ రేలంగ్ గారు, పూరి గారిని పరిచయం చేశారు. ఓకే. ఆయన నువ్వు బాగుంటావు, ఆ టీవీలో నవ్వు చూశాను, ఎందుకు అనవసరం అంటే లేదు సార్ నా టార్గెట్ ఇది అది. అప్పుడు ఓకే అని చెప్పి ఆ ఈడియట్లో లాస్ట్ పేరు నాదన్న. ఓకే. లక్కీగా అదే సినిమా నాకు బ్రేక్, రైట్, బూస్ట్. ఆ సినిమా తర్వాత ఛానల్ ప్రొడక్షన్ లో బూస్ట్ ఇచ్చారు నాకు. ఇప్పటికీ అది టీవీలో వచ్చిందంటే తెల్లర వేషం వస్తుంది. ఓకే, అంత సెంటిమెంట్. ఇడియట్. మిమిక్రీ నేర్చుకున్నావా లేకపోతే ఎవరినో చూసి ఇన్స్పిరేషన్? అంటే మామూలుగా చేసేవాడిని, ఎక్కువ జోక్స్ చెప్తా ఉండేవాడిని. అచ్చా. ఈ మిమిక్రీతో ఎప్పుడైనా మిమిక్రీ అనగానే మొదలు పెడితే ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వాలంటే ఒక హీరోను ఇలా మొదలు పెట్టేసి చిన్నగా జనరల్ జోక్స్కి వెళ్తూ ఉండేవాడిని. ఏంటంటే వీళ్ళంతా బాగా అలంకరించారు జూలాగా అంటే, అప్పుడప్పుడు కొన్ని జంతువులు వస్తుంటాయి రండి, ఇలాంటి చిన్న చిన్న యాడ్ చేసుకుంటూ సరదాగా అట్లా జోక్స్ చేస్తూ. అంతేకాకపోతే ఎక్కువ ఒక హీరోని ఇమిటేట్ చేస్తూ ఎక్కువ చేయలేదు. ఓకే. కానీ డిగ్రీలో అందరు హీరోలు డ్యాన్స్ రోజే పోవాకి ట్రై చేసి బాగా రాజశేఖర్ గారి పాటకి అందరు హీరోలు డ్యాన్స్ చేసేవాడు. ఓకే. రాజశేఖర్ గారి డ్యాన్స్ కొంచెం ఎక్కువ బాగా చేసేవాడు. ఈ డేట్లో కూడా పాటలు మధ్యలో చేసేవాడు. సో ఇప్పుడు నాకు చూడాలని ఉంది, ఇప్పుడు చేయగలవా అంటే? చేయగలవా అంటే ఇప్పుడు ఈ మధ్య జిమ్ ఫిట్నెస్ ఏదో వచ్చింది, వాళ్ళు చేసి నీకు ఛాలెంజ్ ఇస్తుంది అన్నట్టు. రోజు పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా. దీంట్లో నీకు అందరు హీరోలు చేసేవాడిని అన్న. దాన్ని శివారెడ్డి మామూలుగా బాగా ఓ రేంజ్ లో పెట్టాడు. దాన్ని తీసుకెళ్ళి నేను, నీకు సినిమా అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదు, బట్ నీ గురించి ఒక మ్యాటర్ తెలిసింది నాకు. మీ మదరు థియేటర్లో ఉండగా సినిమా చూస్తూ, అప్పుడు నువ్వు ఆల్రెడీ లోపల ఎదుగుతున్నావు. చూడాలి నేను కూడా సినిమా చూడాలి. సో అప్పుడే మీ అమ్మగారికి పెయిన్స్ వచ్చినాయని విన్నాను. అవునన్నా, అది ఎంతవరకు నిజం? ఎప్పుడైనా చెప్పారు మీ అమ్మగారు? అంటే నాకు చెప్పారు, బయట ఎవరికి చెప్పలేదు యాక్చువల్గా. ఓకే. మాది యాక్చువల్గా ఖమ్మం అనేది హెడ్ క్వార్టర్ అన్న. ఖమ్మం పక్కన ఉద్యోగరీత్యా నాన్నగారు వేరే ఊర్లో ఉండేవాళ్ళు. హాస్పిటల్ అంటే ఖమ్మంలోనే ఉండేది. ఆ డెలివరీ డేట్ టైంకి తీసుకొచ్చారు. ఈయన చెప్పే కదా, నాన్నగారు కూడా 2 నాటకాలు వేశారు. సినిమా పిచ్చి కామన్, ఎలాగో డెలివరీ పెయిన్స్ రావట్లేదు కదా సినిమాకి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళాడు. ఏదో ప్రభాత్ థియేటర్ అని ఏదో సినిమా పేరు ఏంటి, శోభన్ బాబు గారిది, కాంచనమాల గారు చేశారు. ఓకే. సినిమా పేరు గుర్తొస్తుంది చెప్తా. ఆ సినిమా చూస్తున్నారు, ఇంటర్వెల్ అవ్వగానే పెయిన్ స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి రిక్షాలో వేసుకొని ఆదిలాబాద్, ఇంకా రిక్షాలో పుట్టలేదు, కొంచెం అయితే రిక్షాలో పుట్టేవాడిని. రిక్షా ఫ్రీ, రిక్షాలో ఎక్సారి ఫాస్ట్గా తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చేసరికి ఒక 4 గంటల 15 నిమిషాలకి ఈవినింగ్ మ్యాట్నీ టైంలో ఈవినింగ్ 4:15కి అలా పుట్టాను. అదేందో లక్కీగా ఇండస్ట్రీకి వచ్చాను. ఓహో, సినిమా చూడటం, మ్యాట్నీకి పుట్టడం, సినిమా ఇండస్ట్రీకి వచ్చేయడం. మంచి యాక్టర్ అని నేను విన్నాను. ఫ్లాష్ బ్యాక్లో మంచి మంచి సూపర్ అంట కదా, అంటే ఏంటన్నా మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అని విన్నాను నేను బిజినెస్ బిజినెస్ మ్యాగ్నెట్ ఏం లేదండి. బిజినెస్ చేయించుదామని ఓ బట్టల షాపులో పెట్టారు. రోజు ఆ తాను చూడతా ఉండేవాడిని. పాములు చంపేవాడు కదా, చంపేవాడు అంటే ఎవరిని కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళ నీకు పాములు చంపని? యాక్చువల్ అదే, ఇంటి దగ్గర పాములు ఎక్కువ అప్పట్లో. ఓ ఫ్రెండ్ అడిగేవాడు, అంటే మీ ఇంటి దగ్గర పాములు ఎక్కువ లేకపోతే మిగతా ఊళ్ళోనే పాములు ఎక్కువ? ఆ ఏరియాలో యాక్చువల్గా నాకు పాములకి లింక్ ఉందన్న. ఏంటి, లొకేషన్లో కూడా, నానక్రామ్గూడ లొకేషన్లో కూడా నేనే చూశాను 2-3 సార్లు పాము. అందరు క్యారవేన్లు పైకి ఎక్కి చూస్తున్నారు, పృథ్వీ చూస్తున్నాడు ఇలా, నేను వెనకాల నుంచి వెళ్ళి పట్టుకున్నా, కొంచెం దామే పడేట్లు. పెద్ద త్రాసుపాం, నా దగ్గర రికార్డు కూడా ఉంది, వీడియో ఉంది పంపిస్తుంది. ఓకే. ఆ కర్ర తీసుకొని ఇలా అంటే అది జుమ్మని లేచింది, దాని తర్వాత వెళ్ళిపోయింది. అంటే భయం పోయింది పాములు అంటే. కానీ నేను ఉన్న ప్లేస్లో పాములు ఉంటాయి ఎక్కడో చోట. అవునా, కాళ్ళు పైకెత్తుకోండి. ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్ అన్న, హైటెక్స్ మెయిన్ గేట్, రాత్రి ఓ పాము వచ్చింది. అవునా, మా వాళ్ళందరూ వాట్సాప్లో పాము ఉంది జాగ్రత్త ఇది. ఓహో. యాక్చువల్గా నేను స్కూల్ నుంచి వచ్చా. అప్పుడే స్కూల్ నుంచి రాగానే సుధాకర్ రావు గారు అని, కమలాకర్ అని వాళ్ళ అబ్బాయి, మా అందరు ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటి దగ్గర జనాలు గుంపు కూడా ఉన్నారు. అసలు మనకి 4 ఉంటేనే ఆగదు, అంతమంది ఉన్నారుగా. బ్యాగ్ పడేసి పరిగెత్తి లోనికి వెళ్ళి అందరూ దూసుకుంటూ లోనికి వెళ్తే వంటగదిలో అందరు చూస్తున్నారు. ఆ గిన్నెల వెనకాల గోధుమ తాచు, అసలు ఇంత పొడుగుంటుంది అమ్మ, ఇక్కడ నుంచి ఏడు దాకా ఉంటుంది. అబో సుస్ అంటా ఉంది. దాన్ని ఎలా బయటికి తీయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఒక మడత మంచం ఉంది, దాన్ని రాడ్ గుంజేసాం సైడ్కి. మడత మంచానికి 2 రాడ్లు ఉంటాయి. అవును ఉంటాయి. ఆ రాడ్ తీసి డైరెక్ట్ దాన్ని గుచ్చి బయటికి లాగి కాల్చారు. దాని నోట్లో రూపాయి పెట్టి, మనం బయటికి లాగటం, ఆళ్ళు కొట్టేయటం, చచ్చిపోయి. అది చూసిన పట్టాభి రామారావు గారు అని ఒక ఆయన మా ఇంటికి వచ్చి నన్ను పిలిచి ఎలా చంపావు దాన్ని చూస్తే కాళ్ళు వణుకుతున్నాయి మనకేం తెలుసు అన్న తీసి పొడిచిపారుకి లాగి నీకు భయం లేదు అప్పుడు భయం భయం లేదు తెల్లారి ఫ్రెండ్ అడుగుతున్నాడు ఇలా జరిగిందటగా అంటే అవునరా అంటే పాములు అంతున్నాయి అంటే అది వెళ్తుంది చూడండి అప్పుడే వాడు సురుసురుసురు వెళ్ళిపో ఓసారి సార్ నేను సైకిల్ మీద వస్తుంటే మా ఫ్రెండ్ అరే మీ ఇంట్లో పాము వచ్చిందంట మీ అమ్మమ్మ అందరు ఉన్నారు రమ్మంటున్నారంటే నేను దంటం దంట దొక్కుంటూ వెళ్ళేసరికి గేట్ దగ్గర ఓపెన్ చేస్తే మా అమ్మమ్మ ఇట్లా చూస్తూ ఉంది ముసలావిడ చెవుడు వినపడదు నేను వస్తుంటే పాము పాము అంటా ఉంది ఎక్కడే అంటే ఇప్పుడు ఎక్కడే ఉండాలిరా ఎక్కడుందో అంటాను అలా చూసింది చూసింది అది మాయమైంది తీరా చూస్తే ఆ సన్నజాతి చెట్టు కింద చుట్టుకొని ఉందన్నమాట ఓ ఇక్కడ ఉందని చెప్పి ఒక కర్రతో ఇలా అంటే అది లెగిసి అలా వెళ్తుంటే రోకల మంట తీసుకొని కొడితే సైడ్ కట్టే దాంట్లో వచ్చి కప్ప బయటికి దూకి కప్పొచ్చింది అప్పుడే తెలియదు అందుకే సేఫ్గా అక్కడ పడుకుంది అంటే డెఫినెట్గా ఎపిసోడ్ ఏదో డైరెక్టర్ చూస్తారు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే పాములతో సీలు బొమ్మ ఇప్పుడు భయం అన్నా అదే అంటే ఏం తెలియదు కాబట్టి ఏదో కొట్టేసి ఇప్పుడు పామును పట్టుకోవాలన్నా కానీ సో ఒక సీరియస్ క్వశ్చన్ శ్రీనివాసరెడ్డి అంటే ఆ క్వశ్చన్ ఏంటంటే అది సీరియస్ క్వశ్చన్ నిజం చెప్పాలి నువ్వు యాక్సిడెంట్ చేయడం వల్ల ఒక ఆర్టిస్ట్ కెరియర్ స్పాయిల్ అందని విన్నాను నేను అసలు ఏం జరిగింది నువ్వు అతనికి చేస్తున్న సపోర్ట్ ఏంటి శివారెడ్డి అని అతని పేరు మిమిక్రీ శివారెడ్డి కాదు యాక్చువల్ రుతురాగాలు వాటిలో చేసేవాడు అన్న ఓకే నేను బేగంపేటలో ఉన్నప్పుడు ఫ్రెండ్ పాపం మోతీనగర్ బోరబండలో ఉండేవాడు పొద్దున్నే పప్పుచారు అన్నం పట్టుకుని నా రూమ్కి వచ్చేవాడు తిని ఇద్దరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం ఎంత క్లోజ్ అయ్యామంటే ఒక 2 నెలల ముందు నువ్వు పరిచయం అయితే బాగుండు మా ఇంట్లో రిలేషన్గా చేసుకునేవాడిని అంటే సంథింగ్ ఏదో మ్యారేజ్ అట్లా అంత క్లోజ్ అయిపోయాం అతనికి సోరియాసిస్ ఒకటి ఉందన్న లైట్ సోరియాసిస్ మా ఫాదర్కి సోరియాసిస్ ఉంది ఓకే ఏదో ఆ సోరియాసిస్ మ్యాటర్లోనే ఇద్దరు మాట్లాడుకుందామని నేను ఖమ్మం బయలుదేరితే తను కూడా నేను వస్తా అన్నాడు ఇద్దరం 2 వీలర్ మీద బయలుదేరాం ఇక్కడ నుంచి హీరో హోండా మీరు ఈడియట్లో వాడారు 12:13 అని ఒకటి ఉంటుంది ఆ గుట్ట మీద ఎక్కుతా వెనక్కి తిరిగి భయపడి ఇసుక జల్లేసి దాంట్లో హీరో హోండా అవును అదే బండి వెళ్తా ఉన్నాం పాలేరు దగ్గరకు వచ్చేసరికి నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే బస్సు వెళ్తుందన్న ముందు ఆ లైటింగ్లో ఈ పాలేరు లైటింగ్ చూపించవచ్చు పాలేరు వాటర్ అన్నీ చూపించవచ్చు అంటే ఇట్లా తిరిగినప్పుడు ఆ లైట్ ఏదో పడుద్ది ఏదో విజువలైజ్ చేసుకొని బస్సుని అసలు క్రాస్ చేయనీయకుండా బస్సు ముందు అలా వెళ్తా ఉన్నాం పాలేరు వెళ్ళాం అక్కడ అది అంత ఇమ్మీడియట్గా అయిపోద్ది కదా మనం అనుకున్న విజువల్ దొరకలేదు నవ్వుకున్నాం బస్సుకు సైడ్ ఇచ్చా వెళ్ళిపోయింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్సు ఆగింది కదా అని సైడ్కి తీసుకుంటే లారీ వచ్చి పాట్మని కొట్టిందన్న ఆ తగిలే టైం వరకు గుర్తుంది దాని తర్వాత ఈ హైట్లోంచి కింద పడ్డా నేను చూస్తే నాకు జీన్స్లో నుంచి తైబోన్ బయటకు వచ్చింది ఇరిగింది నేను ఒకనే ఓహో నాకు ఇరిగింది మా ఫ్రెండ్ని అడిగితే ఆ మూల ఆడుబడి ఉన్నాడు వాడిని పిలిచా శివ అంటే ఓ రాయి తీసుకొని కొడితే అన్నాడు ఓకేనా అంటే ఓకే అనుకున్నాం ఓం నమ శివాయ అనే సీరియల్ చూసి నైట్ 10:30 అప్పుడు ఒక అతను పడుకుంటుంటే వాడిని పిలిచాం సరే ఇంట్లో వాళ్ళందరూ పిలిచారు వెళ్ళాం హాస్పిటల్కి తీసుకెళ్లారు నాకు తైబోన్ ఇరిగింది తనకి కొంచెం కింద ఇరిగింది కాదు తనకి తలకి ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది స్కాల్ప్ ఏదో కట్ అయింది హైదరాబాద్ తీసుకెళ్లాలన్నారు ఆయన పొద్దున్నే ఒక కాంపౌండర్ వచ్చి డోర్ తీసి ఆ శ్రీనివాసరెడ్డి ఎవరంటే నేనంటే శివారెడ్డి అవుతాను శివారెడ్డి ఏం తినకూడదు నువ్వు తినొచ్చు అన్నాడు అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే ఇది మ్యాటరు హైదరాబాద్ తీసుకొచ్చారు అంత విచిత్రం అంటే అన్న అతను ఒక అంబులెన్స్లో పెట్టారు దానికి బ్రేక్ ఫెయిల్యూర్ మధ్యలో అది రాళ్ళు దాన్ని ఆపటం ఆయన చాలా ఇబ్బంది పడితే ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్లో చెక్ చేస్తే అది ఎక్స్రేలో ఫాల్ట్ అన్న గీతకి ఆ స్కాల్ప్ దగ్గర వచ్చిన గీత ఎక్స్రేలో ఫాల్ట్ ఆయనకి ఓన్లీ పైన దెబ్బ తగిలింది సరే ఇక తనకి కాలు సెట్ అవ్వలేదు సరిగ్గా కొంచెం కుంటుతా నడుస్తూ ఉంటాడు దీనివల్ల సోరియాసిస్ ఒళ్ళంతా వచ్చేసింది అచ్చా దాంతో అతను ఇక 2-3 ఇయర్స్ కెరియర్ ఇబ్బంది అయింది నేను మళ్ళీ నా లెగ్ అయిపోయిన తర్వాత మా అనితా చౌదరి గారు అచ్యుత్ గారు వల్ల మళ్ళీ ఇండస్ట్రీకి ఏదో కార్గిల్ ట్రిప్ కోసం తిరుగుతున్నారు కదా ఆ టైంలో వచ్చి అక్కడి నుంచి ఉండిపోయాను అందుకే నాది ఏదైతే బ్యాడ్ ఉందో అది వదిలేసి 2000 నుంచి నా కెరీర్ అని చెప్తా ఉంటాయి ఈ 99లో జరిగింది ఎవరికి చెప్పను అసలు ఇప్పుడు నేను తనకి అవకాశాలు అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంకా తను వద్దనుకున్నాడు తన ఫ్యామిలీ తను జాబ్ చేసుకున్నాడు కానీ ఏదో ఒకటి చేయాలి కదన్న అందుకే మా గ్రూప్ ఒకటి ఉంది ఫ్లయింగ్ కలర్స్ అని ఆ గ్రూప్ పేరు మీద ఒక బ్యానర్ పెట్టాను పెట్టి ఫ్రెండ్స్ అందరి సపోర్ట్తో ఈ ఆర్టిస్టులందరి సపోర్ట్తో నేను టెక్నికల్ టీమ్ సపోర్ట్తో ఇంకో అతను ప్లాన్ చేసి భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్ అని ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను దాంట్లో అతను కొంత షేర్ ప్లాన్ చేశాను అట్లా కొందరు ఒక 4 ఉన్నారని ఇలా చేయాల్సిన వాళ్ళు ప్రొడ్యూసర్గా త్వరలో స్లీపింగ్ పార్ట్నర్ లాగా అంతే రైట్ సో సో తనకి హెల్ప్ చేస్తున్నాం అందరూ అట్లా నలుగురు ఉన్నారన్న ఆ నలుగురిని ప్రొడక్షన్ పెట్టి ప్రొడ్యూసర్స్ పెట్టి అలాగా. సో హీరోగా ఇది థర్డ్ ఫిలిమా ఫోర్త్ ఫిలిమా? థర్డ్ అన్నట్టు. అంటే ఆనందో బ్రహ్మ కూడా హీరోని అంటారు కానీ నేను యాక్చువల్గా రెండో సినిమానే అనుకోవాలి. గీతాంజలి వచ్చేసి లేడీ ఓరియంటెడ్, దాంట్లో సపోర్ట్ మెయిన్లీ జయము నిత్యంరావు వచ్చి హీరోగా, ఆనందో బ్రహ్మలో కూడా మెయిన్ లీడే కానీ ఓన్లీ సపోర్ట్ అంతే. మళ్ళీ జంబలగడి బొమ్మ నాకు తెలిసి నా దృష్టిలో అయితే రెండు, వీళ్ళు మూడు నాలుగు అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ చేయబోయేది క్యారెక్టర్లు చేస్తూనే ఉన్నా అన్న జనరల్గా మామూలు క్యారెక్టర్లు హీరోగా పక్కన క్యారెక్టర్స్ పక్కన చెప్పా కదా ఎవరిని ఫాలో అవ్వాలి అది కాదు. మీరు మీ అంతే, మీరు చేసేటప్పుడు కూడా అంతే కదన్న, క్యారెక్టర్లు చేసేవారు హీరోగా చేసేవాళ్ళు, నేను క్యారెక్టర్లు చేస్తూ హీరోకి కూడా చేస్తున్నావు. రెండు సినిమాలు విన్నాం అన్న, అవి కూడా త్వరలో స్టార్ట్. ఓకే, సో నీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? ఫోర్స్డ్ అరేంజ్ మ్యారేజ్. ఫోర్స్డ్ అరేంజ్ మ్యారేజా? షూర్ షూర్. అంటే అక్క కూతురు అంటే నువ్వు ఫోర్స్ చేసావా చేయమని? లేదు, అందరు కలిసి చేశాను, నేను వద్దన్నా అన్న, నేను ఫోర్స్ చేయక యాక్చువల్గా తను చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉన్నా నేను అప్పుడు. అట్లా అన్నా కానీ హ్యాపీ. అత్త మామ ఇట్లా అత్త కోడలు ఏముండదు, మనవరాలు అమ్మమ్మే తాతగారు. ఇది ఇక్కడి నుంచే వచ్చిందా? అంతే అన్న, ఇక్కడి నుంచి వచ్చింది అంతే కదా. హ్యాపీ. మరి పెళ్లి కాకముందు ఒక లవ్ స్టోరీ విన్నాను మరి నేను, అంటే నా రెండో కూతురు. ముగ్గురు కూతుర్లు కాదు, యాక్చువల్గా ఇద్దరు పిల్లలు. పెద్ద పాపకి 11 years, దీనికి 6th month. 6th month అది పుట్టినప్పుడు 6 months క్రితం. ఓకే, సో ఇప్పుడు 1 year అనుకుంటా. ఇప్పుడు 7th month. 7th month. ఓకే, లవ్ స్టోరీ ఏంటి ఇది? లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే డిగ్రీలో ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఎక్కడ? ఊళ్ళో ఖమ్మం డిగ్రీలో చేశా. కానీ అప్పుడు మనం అంటే వాళ్ళు ఏంది ఆలోచిస్తారు లేడీస్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన అబ్బాయిని చేసుకుందాం అనుకున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్రెస్టే అన్నారు. ఫ్యామిలీ వాళ్ళని మా ఊళ్ళని అడగమంటే అడుగుతాంరా మరి ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అంటే బ్రేకప్ అంటే లవ్ స్టోరీ అంటే యాక్చువల్గా ఇద్దరు చేస్తే లవ్ స్టోరీ అన్న, నేను ఒక్కడే లవ్ చేశాను వన్ సైడ్. ఇప్పుడు ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎట్లాంటిదంటే ఎవరైనా వచ్చి ఫ్రెండ్ నేను ఒక పలానా అమ్మాయిని లవ్ చేశాను అనగానే అవునా పద పెళ్లి చేద్దాం అని వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేవాడు, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాడు, కేసులు జరిగినాయి. ఇతని విషయంలో వచ్చేసరికి ఆవిడ హ్యాండా లెగ్గా రెండు కలిపి జాయిన్ చేసి ఇచ్చారు. పాపం హ్యాపీగా ఎక్కడో ఉంది లేనిపోయింది. ఇప్పుడు మనం ఆవిడ నేమే రివీల్ చేయలేదు, మనం ఇలా చెప్పలేదు, జస్ట్ దాని ఆవిడ గురించి గుర్తు చేసుకున్నాం అంతే. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పాడు ఈడు, ఇది ఎప్పుడు అంటుంటారా? ధనుంజయ కావచ్చు, మిగతా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది. అవునా? సో ఎవరో ఏదో అడుగుతారంట, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతారంట, వీడియో ప్లీజ్. ఎవరన్నా? సన్నీ లియోన్. నేను తెలుసా మా స్త్రీ గురించి మీరు చెప్పినంత చాలా మంచిగా చెప్పారు. వాడు ఏది చేసినా సెన్సేషనల్గా ఉండేది మా కాలేజ్ డేస్లో, కానీ మా ఫ్రెండ్స్ అందరిలో కూడా వాడంతా అందరికీ చాలా ఇష్టం. చాలా గొప్పగా ఫీల్ అవుతాం వాడి గురించి మేము ఎప్పుడు. వాడు ఏదన్నా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ముందుంటాడు. అంతే, అందరినీ బాగా ఆడించేవాడు, ఆట పట్టించేవాడు. అంటే శ్రీను నా మ్యారేజ్ రోజు నువ్వు ఒక మాట ఇచ్చావు ఆంటీకి, ఆ మాట ఏంటో గుర్తుంది నీకు, నువ్వు ఇప్పటికీ ఆ మాట మీద నిలబడ్డావు, నాకు తెలుసు ఆ విషయం అంతా. అదే మా ప్రేక్షకులందరూ కూడా నువ్వు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటావు కాబట్టి ఆ విషయం ఏంటో నువ్వు మరొకసారి అందరికీ చెప్పగలుగుతావా? వాడు యాక్చువల్గా కాంట్రాక్టర్. నీ ఫ్రెండా? అదే అండి, చెప్పండి మ్యాటర్. మీరు ఈ క్వశ్చన్ అడుగుతారనే ఆగండి మొత్తం మీ క్వశ్చన్ కాదు. మీరు ఆగండి. చెప్పేదేనండి, వాడు కాంట్రాక్టర్. 24 గంటలు వాడు ఎండలో నించోని సిమెంట్ పడి జుట్టు రాలింది. వాడు నా ఫ్రెండ్ అని చెప్పి మీరు ఇప్పుడు వేరే విధంగా నేను ఈ పాయింట్ అడగాలనుకోలేదు మీరు నాకు తెలుసు అంటే ఈ పాయింట్ ను అడిగావు ఆ ఆయన అడిగిన క్వశ్చన్ ఏ నీ ఫ్రెండ్ అనగానే అర్థమైపోయింది నాకు అంటే ఇప్పుడు ఆయన ఎండల్లో కాంట్రాక్ట్ చేస్తుంటాడు మనం ఏంటి ఏసీ రూమ్ లో షూటింగ్ చేస్తామా సిమెంట్లు గిమెంట్లు పడవు కదా అన్న కొంచెం నయం కదా కేర్ తీసుకుంటాం కదా అంటే కాంట్రాక్ట్ అంటే అతను కూడా సిమెంట్ మోస్తాడా వాడు క్యాప్ పెట్టుకుంటాడు ఆ చెమట బట్టి లోన్ అంతా ఇదైపోయి క్యాప్ తీస్తే దాంతో పాటు ఒక పార్ట్ లేచిపోతుంది ఎలాగోపోయింది కానీ ఇంకో గట్టి క్యాప్ పెడతాడు మళ్ళీ దాన్ని తీస్తే దాంతో పోదు వాడు మనం ఫోన్ చేసి ఎంత అవుతురా అన్నాడు నువ్వు రారా అతికిస్తారు ఈజీగానే అయిపోద్ది అది కానీ ఈ వీడియో బయట ఇచ్చే ముందు కనీసం నువ్వేనా స్పాన్సర్ చేయాల్సింది ఆయనకి నాకు తెలియదు అన్న నాకు ఒక మాట చెప్తే క్యాప్ అన్న పెట్టుకోరా అని చెప్పేవాడిని ఏది మాట ఇచ్చావంటే ఏం మాట ఇచ్చావు అది వాడి పెళ్ళికి వచ్చా హైదరాబాద్ నుంచి వాడి పెళ్ళికి వెళ్ళా ఫ్రెండ్స్ అందరం కలిసాం తల ఒక బీర్ వేసాం శుభ్రంగా పెళ్లి చూసుకున్నాం వాడు వాడు పెళ్లి అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి బీర్లు వేసాం ఎటోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం మా మదర్ కూర్చోబెట్టింది ఎరా అందరూ చెట్టంత కొడుకుని వదిలేశారు మీకు అసలు అంత భయం ఉందా అలా వదిలేశారు ఏమవుతాడు ఏంటి అని అంటున్నారా నువ్వు జాగ్రత్తగా ఉండాలా అంటే అమ్మ నేను జాగ్రత్తగా ఉంటా అంటే పిచ్చి పిచ్చి ఆశాలేకు నాకు అన్నీ తెలుస్తాయి అన్నది నాకు ఏంది ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని అన్నీ తెలుస్తాయి ఇప్పుడు ఆమె తెలిసింది అనగానే పట్టుకొని ఆశను చూసి నెత్తి మీద చేయిపెట్టి ప్రామిస్ చేయించుకుంది అంతే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను మందు ఆగలేదన్న మానేసింది ఓహో ఎన్ని సంవత్సరాల క్రితం ఇది ఒక 16 సంవత్సరాలు అయింది 15 సంవత్సరాలు అయింది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మందు అసలు దారి లేదు సూపర్ సో అమ్మ కోసం ఈ రోజుల్లో ఇలా త్యాగాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో అది నువ్వు నిలబెట్టుకున్నావు థ్యాంక్ యూ రైట్ సూపర్ శ్రీనివాస్ రెడ్డి యాక్టర్ రైటర్ మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ నెక్స్ట్ భవిష్యత్తులో డైరెక్టర్ డైరెక్షన్ అనేది లేదన్న దాని టైం పట్టుద్ది చాలా నేర్చుకోవాలి మామూలుగా షూటింగ్లో ఉన్నప్పుడు నిన్ను గమనించాను ఇది సపోజు అంతకుముందు షాట్లో ఇది ఇక్కడ ఉందంటే మేము షాట్ అయిపోయిన తర్వాత అవును కరెక్టే రైట్ అవును ఓకే టేక్ అండి రెడీ సార్ టేక్ అంటాం ఒక నిమిషం అంటాడు తను ఏంటి ఏమైంది డైలాగ్ గుర్తుంది కదనా ఇది ఇక్కడ లేదు ఇది ఇక్కడ రెడీ అన్న టేక్ అంటుంటాడు ఇవన్నీ ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు అసలు ఏంటి అనేది బ్రహ్మానందం గారు నేను చాలాసార్లు బ్రహ్మానందం గారు అయితే అరే నీ వయసు ఎంతరా అని అడుగుతుంటాడు ఆయన ఏ అన్నా అని అడుగుతుంటాడు 45 ఎంతో వచ్చిందన్నా అంటుంటాడు ఎంత వచ్చింది ఇప్పుడు ఎందుకులే అన్న ఇప్పుడు ఆ విషయాలన్నా సరే ధనుంజయని అడిగిన ఫోన్ చేసి వద్దొద్దు అదేదో నువ్వే చెప్పచ్చు కదా 40+ అన్న 40+ ఎన్ని అడిగతాం ఇవన్నీ చెప్పరు అన్న ఇది వేస్తే నేను ఒప్పుకోను ఆయన బ్రహ్మానందం గారు అరే ఇప్పుడు 40 వచ్చింది 60 సంవత్సరాలు కూడా ఇలా బిహేవ్ చేయడరా ఎందురా నీ నస అంటుంటాడా అన్న మింగే అన్న మింగే 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 అంటాగా అంటే నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అది ఆ డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నువ్వు చూపిస్తుంటావు అవునన్న బాగా నాకు అనిపిస్తుంది అది అవును ఇప్పుడు జనరల్గా మీరు కాలేజీకి వెళ్ళారనుకోండి ఎగ్జామ్స్ వస్తాయి కదా ఆ ఎగ్జామ్స్లో ఎవరు రాస్తారు మీరే రాస్తారు కదా కానీ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్ కోసం ఎగ్జామ్ రాసి తన్నే పాస్ చేశాడు ఈ కథే తీసుకొని 3 Idiots సినిమా తీశారు అమీర్ ఖాన్ తోటి కరెక్టేనా ఈ కథే కాదన్న యాక్చువల్గా నా ఫ్రెండ్ బుల్లోడ్ అని ఉన్నాడు బీవీఆర్ బుల్లోడా అంటే వాడు బుల్లోడ్ అని పిలుస్తూ ఉంటాం ఓకే కానీ వాడు పెద్దగానే ఉంటాడు వాడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి పెళ్ళి అవ్వాలంటే డిగ్రీ అవ్వాలి ఓకే వాడికి ఒకటే బ్యాక్ లాగా అకౌంట్స్ ఒకటి మిగిలిపోయింది నేను అసలు ఎక్కువ చదివేవాడిని కాదు ఫస్ట్ ఇయర్ సార్ నేను ఒక్క తెలుగు IHC అని ఒకటి ఉంటుంది IHCలో కూడా చిన్న క్వశ్చన్లే జనరల్లో ఉంటాయి ఆ రెండే పాస్ అయ్యి మిగతాన్ని ఫెయిల్ అయితే నాకు తారా గీతా అని 2 ఫ్రెండ్స్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కట్టారు నేను సప్లిమెంటరీ కట్టాను 8 కాలేజ్ అయితే 7 to 8 దీనికి నా క్లాస్ ఇచ్చేవాళ్ళు దాంతో నేను 96% కొట్టాను నా 2 సబ్జెక్టులు అకౌంట్స్ స్టాట్స్ అంటే వాళ్ళు అంటే చదివితే బాగా చదువుతాం అన్నమాట అయితే అకౌంట్స్ బాగా వచ్చేసింది వాడి ద్వారా నా దగ్గరకు వచ్చి వాడి ఆలోచన అది కుట్ల ఆలోచన వాడిది ఒక్క 2 సమ్స్ 20 marks 2 చేస్తే 36 వస్తే పాస్ అయిపోతా అడిగితే నాకు ఛాలెంజ్ అనిపించింది ఒకటి ఎగ్జామ్ మనం రాసి బయటికి రావడం ఒకవేళ దొరికామనుకో ఏముంది నాది కాదంటే వాడిదంటే వాడు బతిలాడితే వచ్చాను అప్పుడు మనకి ఏమవుద్దని ఆలోచన లేదు ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళిపోయా అన్న ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి కూర్చొని పేపర్లు అన్నీ ఇచ్చారు ఫస్ట్ 20 marks టకటక చేసేసాను నేను ఇన్విజిలేటర్ చెక్కింగ్ అనమాట. ఇన్విజిలేటర్ ఉంటాడు కదా అక్కడ, హాల్ టికెట్ అన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. నా వెనక్కి రాగానే దగ్గినట్టు లేచి వాటర్ తాగుతాను వెళ్ళిపోయి వచ్చేసి ఇంటికి వచ్చేసి వాడు ఆఖరికి చూసి చూసి ఆ పేపర్ తీసుకున్నట్టున్నాడు. వాడి తర్వాత కొన్నాళ్ళకి పాస్ అయిపోయాడు. బుల్లోడు ఫ్రెండ్. సో బుల్లోడు ఇప్పుడు ఎక్కడున్నాడు? బుల్లోడు ఫ్రెండా ఎక్కడ ఇప్పుడు? తను ఇప్పుడు అంతే ఖమ్మంలోనే ఉన్నట్టున్నాడు. అవునా? సో అప్పుడప్పుడు థ్యాంక్స్ అని చెప్తుంటాడా? అవన్నీ అంటే ఛానల్ వచ్చే గ్యాప్ వచ్చింది కదన్నా. ఓకే. బుల్లోడ్ టచ్లో ఉన్నాడు కానీ ఆయన టచ్లో లేడు. సో అప్పుడప్పుడు ఖమ్మం వెళ్తుంటాను, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. అక్కడ ఎవరున్నారు? అన్నయ్య ఏనుకూరులో ఉన్నారు, జాబ్ చేస్తున్నారు అన్నయ్య. ఓకే. కాలనీలో మాత్రం ఇంట్లో రెంట్కి ఇచ్చాం. సంగీత ఏదో మ్యూజిక్ స్కూల్ ఏదో నడుస్తుంది. సో జంబలకిడి పంప కథ చెప్పగానే మార్పులు చేర్పులు ఏమని చెప్పావు నువ్వు? అంటే మార్పులు చేర్పులు ఏం లేదు, అంటే ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచావు అంతే. ఎంటర్టైన్మెంట్ డోస్. డైరెక్టర్ మను నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఒక మంచి స్టాండర్డ్ హీరో చేస్తే పెద్ద హిట్ అన్నది, అంటే ఆ రేంజ్ కథ. ఓకే. దాన్ని చిన్నగా టోన్ డౌన్ చేసి కామెడీ ఏర్పాటు చేసి నాకు అనుగుణంగా కొంచెం అంతే. ఓకే. మెయిన్ పాయింట్ అదే స్ట్రాంగ్. రైట్. సో హీరోయిన్ సిద్ధి ఇరానీ. ఓకే. ఫ్రమ్ బాంబే. ఇక్కడ తెలుగు వాళ్ళందరినీ ట్రై చేశాం కానీ అందరు షెడ్యూల్స్ బిజీ. అంజలి బిజీ, స్వాతి గారు బిజీ, ఇట్లా వీళ్ళందరూ షెడ్యూల్స్ బిజీ. ఓకే. ఇప్పుడు నాకు వేరే క్యారెక్టర్లు చేస్తా ఈ సినిమా చేయాలి కదన్న, ఈ డేట్లలో ఎవరు ఉంటారు బెస్ట్ అంటే అప్పుడు కొత్త అమ్మాయికి వెళ్దాం అంటే బాంబే వెళ్ళి స్క్రీన్ టెస్ట్ చేసి అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. బాగా ఏడిపించా ఉంటా కదా అమ్మాయిని? అదేం ఏడిపించలేదు. నాకు హిందీ ఇంగ్లీష్ అంత రాదు కదా, ఎందుకు వచ్చిన మనం దూరంగా ఉంటా ఉండే. ఓ అంత మెయింటైన్ చేసాడు. అయితే శ్రీనివాస్ రెడ్డి బయట ఏజీఏ అని అనేవాళ్ళ హిందీ. నా హిందీకి ఫస్ట్ రోజు 2 రోజులు నాకు డౌట్ వచ్చింది, ఇది హిందీయా లేదా హైదరాబాద్ హిందీ ఇలా ఉంటుందా అని. నయ్యే ఆ పాకే డైలాగ్ బోలికే ఉదర్ పలట కరికే ఉదర్ జాయతో మే ఇద్దరు సేదరా ఇట్లా చెప్తా ఉండేవాడిని. ఓకే. సో అమ్మాయికి అర్థమైపోయేది. టోటల్ మెయిన్ అయితే కంటెంట్ అర్థమయ్యేది అది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా సినిమా చేయాలంటే నువ్వు కంపల్సరీ వెళ్ళాలేమో, అంటే హిందీ చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మదిలో ఉన్న ప్రేమ మొదలైందా, మౌనం మాటైందా, మనసు ఎగిరి మరల రెక్కే విప్పుకుందా, పరవసాన రంగే నింపుతుందా తరనన్నా, మదిలో ఉన్న ప్రేమ మొదలైందా, మౌనం మాటైందా. నేను ఇన్ని సినిమాలు వచ్చేసాను హీరోయిన్లతోటి, చాలా సినిమాలు, అంటే దాదాపు 52 సినిమాలు వచ్చేసాను. ఇలాగ ఒక హీరోయిన్ని కూర్చోబెట్టి ఇలాగ పక్కన కూర్చోవటం నా కెరీర్లో నేను ఎప్పుడు కూర్చోలేదు. వద్దులేండి, నా మధ్యలో కూర్చుంటున్నాను ఇక్కడ. వద్దులే, వెళ్ళి ముందు అక్కడ కూర్చో. లేదు, కొంచెం టచ్లో ఉండి చెప్తాను. వెల్కమ్ టు ఆలీతో సరదాగా సిద్ధికి. హౌ ఆర్ యు? వెరీ గుడ్. హౌ ఆర్ యు? ఇంగ్లీషా, హిందీయా, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ? Mixture of everything is okay. Huh? I can understand Telugu. I understood everything that he said. But ఇందాక శ్రీనివాస్ రెడ్డిని అడిగితే అమ్మాయికి తెలుగు వచ్చా అంటే బాగా నేర్చేసుకుంది అమ్మాయి తెలుగు అని చెప్పాడు ఆయన. అవును సరే. అవును సరే. కొంచెం తెలుగు. హిందీ బెస్ట్ బోలో. అచ్చా. But I've learned one thing. నాకు మీ కామెడీ అంటే చాలా ఇష్టం. ఎవరు రాసిచ్చారు ఇది? ఐ గూగుల్డ్ ఇట్. నువ్వే ముద్ర అనుకుంటున్నావు, నీ కట్ట. సో ఎక్కడ మీరు? ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ముంబై. ఓకే. And now a part of this beautiful industry. Okay. So very happy to be here. Okay. Em chadukunnav? Studies. Kya padha? I did bachelor's in mass media. Okay. I graduated just last year. This is your first movie in Telugu? First movie in Telugu. In South India? South India, yes. You before acted any English? I mean Hindi, Tamil? Started off with theatre. I originally am a theatre artist. Okay. And after that I did one Gujarati movie. And this is my first Telugu movie. What's your mother tongue? My mother tongue is Gujarati. Father is Sindhi. Love marriage. Father is Sindhi. Yeah. Mother Gujarati. Oh. Dimple. Mother's gift. Mother. I know. Mother just gift. Like, yeah. My mother gift. Yeah. How is the experience? Jambalakidi Pamba. Oh wow, I don't even know where to begin, you know, because I started off, I had a lot of preconceived notions, you know, क्या होगा, language नहीं आता है. Okay. But as and when we started shooting, it just was flowing very beautifully. Not once did I feel out of place. There were amazing people with me to make me feel very comfortable. So all in all, beautiful experience. Ante help chesadu annam ante. Aha antnadu evaro oka. Karko desmen. You remember any dialogue in this Jambalakidi Pamba? Naaku vidakulu kavali sir. Maagana maavadagulu kavala, maaku vidakulu kavala. Kaadu dialogue eda cheppamante naaku vidakulu kavala. That is your first dialogue in the movie and what? My first dialogue is Goa Road Pramadamlo Mrutyu Chandina Pramukh Hyderabad lawyer Thana Bharya. Hey. कुछ क्लाटिक जपम्मा, कुछ येरादी सी जपम्मा। गोवा रोड प्रमादों लो मुति चंदना लायर हैदराबाद लॉयर थना भारिया। लायर थर भारिया। Very good. So first सिनेमा के ये मात्र नेचुन नंटे नालगी इस सिनेमा लियस्ते definitely का अम्मे चाला fluent का तेलुगु मार्टाड़ कर दो। चाला मंदी heroine लगना best. You understand what I'm saying? चाला can I just repeat it once? चाला मंदी। चाला मंदी। चाला मंदी means Before came to heroines in industry, so many heroines coming from Bombay. You are the best. Thank you. Okay. अन्ना इधर किधर डायलॉग करना? हाँ? ले ले। So मैं इधर मज़े ना duet सुना है? Duet संटे Monte songs. Okay. अम्मा ये अब्बा ये, नुवु अम्मा ये. हाँ. अंते क्या? So एकु अब्बा ये का बटी, एकु मेधा पढ़े आवकाशों उठने. आता है तो निकू, हाँ, नू पढ़ता हुआ तो नहीं पढ़ींदा। अत पढ़े सीन ले बैठ ले। पढ़ लेगा, अंधे के पेट पापो डल गया अंधे। समझा क्या बोला है मैं? थोड़ा थोड़ा, कुंचम कुंचम। कुंचम कुंचम। एंड एंड ये पहनो। आदिकाष्टम। कैरेक्टर चेंज करने के बाद माने गादो ही पहुँच दे। आप मेरा ऊपर हाँ ऊपर हो केंद्र पर देखता है पाइन पर जलता है। आदि। मैंने कहा अभी इसका बॉडी तुम्हारे बॉडी में तुम्हारा बॉडी इसके बॉडी में तो ज़्यादा सॉन्ग्स जब आते ना केमिस्ट्री किसके साथ हुआ बोल के पूछते हैं वो सीन्स नहीं है बोला वो सीन नहीं है तो इसने इसीलिए थोड़ा फेस वो डल रखे वो सीन नहीं है तो डायरेक्टर को बोलना चाहिए वो सीन रखो Which hero you likes in Telugu industry? Oh my God, of course, amazing hero to start off with. बाने ट्रेनिंग इच्छा रहती है। तेलुवाइन था ना, तेलुवाइन थी। पर अंदर उच्च दर्पिच को वालंटे, अकड़े इंजे पुदंटे फर्स्ट इन मगा चप्पल सचपा था डंजे पे। But honestly, beautiful experience working with him and amazing actor. What timing? That is the best. Like I was like, अरे, अरे सिर्फ दिखा, अरे दिखा रहा। ना नोचस, ना ना, वाकरे नोचस। No, but other than that, I have watched a lot of movies. Prabhas, Ram Charan, Allu Arjun, Junior NTR. Bah, the biscuit packet konandi. Everybody, everybody is my favorite. Okay, ah. Okay, very good. This cinema lo promotional song dusi my mother no words, chara happy ani cheppi. Okay. Kaapothe intlone critics untaru. ये कैरेक्टर प्रकार इला चेयर वाइफ गानी अन्नय्य अक्कल गानी वील्लंदरू फस्ट क्रिटिक्स वाले तप्पदी अदी इदी मा मदर अयिते इडियट तर्वात इंकोकसारी कट ड्रायर्लु वेसुकोनि कनपड्डा ओ सिनिमालो कादे कथा कथ प्रकार अंटे अयिना गानी नाकु नच्चलेदु दानि तर्वात चाना वेषालु ड्रायर्ल मीद वच्चिना गानी चेयलेदु सो एवरो निन्नु एदवरो అడుగుతారంట అడుగుతారు వీడియో ప్లే ఇన్హెరెంట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరూ చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు ఈ పిల్లోడు ఏంటి చదువు లేకుండా ఇట్లా వెళ్ళిండు ఇంట్లో వాళ్ళ అమ్మ పంపించింది బాగా కూర్చొని ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనేవాళ్ళు చుట్టాలైతే ఇక మరీ అసలు పిల్ల వాళ్ళ అమ్మ హీరో చేసిద్దని పోయి అని చెప్పి అలా కోలంగా చాలా అనుకునేవాళ్ళు అయినా కానీ లెక్క చేయకుండా ఒక పెండోడు కొని పెట్టారు ఆ బండి కింద ఎత్తిలో ఎత్తుకుతూ కాలు ఫ్రాక్చర్ చేసుకున్నాడు. ఆ ఫ్రాక్చర్ మూలంగా కొంత వెనకబడిపోయాడు. ఇప్పుడు మాత్రం బాగున్నాడు, పర్వాలేదు. ఇక అందరూ చుట్టాలు కూడా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అయ్యారు. ఇప్పుడు అన్నోళ్ళు అందరూ కూడా ఇప్పుడు మా మా అని చెప్పుకుంటున్నారు. నాన్న చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడా లేకపోతే ఎట్లుండేవాడు? కామ్గా ఉండేవాడా? నా కూతురు యాంకరింగ్ బాగా అల్లరి చేసేవాడు. ఆ ఇంటర్వ్యూ చేసేది ఎవరంటే శ్రీనివాస్ రెడ్డి కూతురు, పెద్ద కూతురు. ఇప్పుడు వాళ్ళ ఫేస్లో చూసా ఆ గ్లో ఎదుగుదల, కొడుకు ఒక ఎదుగుదల. ఎందుకంటే అది అందరికి రాదు. ओके सो श्रीनिवास रेड्डी गुरु जी, मैंने आपको कहा श्रीनिवास रेड्डी के बारे में अगर मैं कुछ आपको पूछा तो एक वर्ड में क्या बोलोगी? टाइमिंग स्टार. टाइमिंग स्टार అంటే లేట్ గా వస్తాడు షూటింగ్ కి. లేట్ గా వస్తాడు షూటింగ్ కి, లేట్ గా వస్తాడు అని చెప్పు. టైమింగ్ నో నో దట్ వే. But his comic timing is so good. Like there was so much to learn. So that is one thing that I've definitely learned with him, and so helpful. ఇప్పుడు నాకు అర్థమైంది, అమ్మాయికి యాక్టింగ్ నేర్పించి అమ్మాయి నంబర్ 1 అయిపోయింది, నువ్వు తగ్గిపోయావు ఏంటి? అసలు ఇంకోళ్ళు నేర్పించే అవకాశం ఇదన్నా అట్లా ఉంటదని. కానీ బట్టేసి రాత్రి చదువుకొని పొద్దున్నే వచ్చి టెన్షన్ పడుతున్నట్టు అటు ఇటు తిరుగుతున్నట్టు టేక్ అనగానే వచ్చి డైలాగ్ చెప్పేసి, కాదు తెలుగు గమ్మత్తు చెప్పుద్ది. ఏయ్ అది దాన్ని నేనంటే సరే తగలడు అని చెప్పి లోనికి వెళ్ళిపోవాలి. సరే తలగడు అని వెళ్ళిపోయాడు. ఇలాంటి వర్డ్స్తో నవ్వుతా ఉండి వన్ మోర్ టేక్ అవుతా ఉండి. ఓకే నీ సీరియస్ కూడా తలగడు అనగానే పటకమని నవ్వేస్తాడు. ఓకే ఈ అమ్మాయికే కాదు ప్రాబ్లం, చాలా మంది హీరోయిన్లు జరిగినాయి. ఈ అమ్మాయి తలగడంది. ఒక అమ్మాయి అయితే చాలా పెద్ద డైలాగ్ చెప్పేసి మనిషికో మాట గుడ్డుకో దెబ్బ ఏమన్నది అర్థమైంది సార్. అంతవరకు బాగానే ఉంది. మనిషికో మాట ఓ దెబ్బ అంది. మేము కూడా ఎలాగే నవ్విస్తాం. ఇప్పుడంటే డిజిటల్, అప్పుడు ఓన్లీ ఫిలిం. ఇది కామన్. శ్రీనివాస్ రెడ్డి హీరోయిన్ గురించి ఒక వర్డ్లో చెప్పు. డెడికేషన్. డెడికేషన్లో టాపర్, ఫోకస్. అసలు అంటే ఎంతమంది ఎన్ని డిస్టర్బ్ చేసినా కానీ సమస్య లేదు. అది ఆ డైలాగ్ వచ్చిన దాకా. నువ్వు ఇంతకుముందు బిస్కెట్ కంపెనీలో పనిచేసావు కదా, నెక్స్ట్ సినిమాకి అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే కొన్ని పిక్స్ చూద్దాం. పిక్స్ ప్లీజ్. అక్కడ అమ్మ ఒళ్ళో నేను, ఇప్పుడు నా చిన్న కూతురు. ఇదే చిన్న కూతురు మనవరాలు సేమ్ ఇద్దరం ఆల్మోస్ట్. నెక్స్ట్ రామిరెడ్డి నాన్న అమ్మ అమ్మ. ఓకే నెక్స్ట్ వీళ్ళు ఎవరు? ఫ్రెండ్స్. ఈడే ఇందాక ధనంజయ్ ఎక్కడ చూడండి ఎంత జుట్టు ఉందో. నా ఇటు పక్క రైట్ సైడ్. అంటే నీతో ఫ్రెండ్షిప్ చేయకముందు చాలా జుట్టు ఉండేది. నెక్స్ట్ వీళ్ళందరూ కాలేజ్ ఫ్రెండ్సా? డిగ్రీ ఫ్రెండ్స్. డిగ్రీ ఫ్రెండ్స్. శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నాను? ఈ ముందు ఇక్కడ చూడండి నోరు ఎంత ఏదా బ్లూ షర్ట్ నువ్వేనా? నెక్స్ట్ ఈ చివర రెడ్ రెడ్ షర్ట్. ఇంతమందిలో కష్టంలే. ఈ కింద అందరూ అమ్మాయిలు క్లాస్మేట్సా? క్లాస్మేట్స్. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఫస్ట్లో నన్ను రెడ్డి రెడ్డి అని పిలిచేవారు. రెడ్డి మామ వచ్చాడని చెప్పాలి కదా పిల్లలు ఇంట్లోకి వెళ్ళి. అమ్మ ఎడ్డి మామ వచ్చాడు, ఎడ్డి మామ వచ్చాడని చెప్పేవారు. ఎడ్డి నోరు తిరక్క. నీ లవ్ స్టోరీ చెప్పావు కదా, ఈ గుంపులో అమ్మాయి ఉందా? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎందుకంటే మీ ఈ ఎపిసోడ్ మీ ఆవిడ చూస్తున్నానా? చిచి ఆ స్వాతికి అన్నీ తెలుసు. తెలుసా? వెరీ గుడ్. ఓకే నెక్స్ట్. సేమ్ డ్రెస్. ఇదేంటిది? ఇది ఈ రెండు గెటప్లకి ఏంటి అర్థం? ఏమో వీళ్ళు పెట్టారు. యాక్చువల్ అది దరువు సినిమా. దరువు దరువు దాంట్లో ఏదో ఏదో క్యారెక్టర్కి అట్లా వేసారు. ఇది మొన్న రోహిత్ వచ్చింది కదా, దాంట్లో వచ్చిన క్యారెక్టర్ అనమాట. ఓ నాటకం వేస్తాం. ఈ గెటప్ ఏంటి? కమల్ హాసన్ గారు ఇన్స్పిరేషన్? ఏదో పళ్ళు గిళ్ళు పెట్టి ఏదో కళ్ళజోడు పెట్టి కళ్యాణ్ రాముడు గెటప్. రైట్. ఓకే నెక్స్ట్. మీ బ్యాచ్ ఫ్లయింగ్ కలర్స్. సో ఇందులో ఎంతమంది మొత్తం? 13 మంది. 13 మంది. కొత్త వాళ్ళు వస్తే జాయిన్ చేసుకోరు కదా? లేదా 13 వాళ్ళు ఏంటంటే 12 మంది ఉన్నారు. ఒకటి ఫోటో తీసాడు. आठ पहले है। ఇది మనం సునీల్ ఫంక్షన్కి వెళ్ళామన్నా మనందరం. అప్పుడు అయితే అప్పుడు ఏం చేశారంటే ఓల్డ్ కమిడియన్స్ ఫోటో ఒకటి ఇది ఒకటి పెట్టారు. రైట్, అప్పుడు పేపర్లో కూడా వచ్చింది ఇది. థ్యాంక్ యూ సో మచ్. సో అలీతో సరదాగా వచ్చినందుకు నీకు అండ్ మా హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ డింపుల్ కపాడియా, థ్యాంక్స్ అన్న. మీరు కూడా అలీతో సరదాగా ఇంత సరదాగా గడుస్తుంది అనుకోలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఆడియన్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే, బాయ్ బాయ్. వేరే ఏదైనా పార్టీ నుంచి వస్తారా, లేదా ఫంక్షన్ నుంచి వస్తారా? లేదు, మీకోసమే తెచ్చాం. వీళ్ళు వస్తుందండి, నాకు చేయడం ఏంటి? అంటే ఈ చేతుకున్న పాపాలు ఏమి దీన్ని తగలకూడదు, స్వచ్ఛంగా శుభ్రం పాపం చేసి తెచ్చారు. ఇదిగో ఈ దండలకి ఇచ్చి చెప్తాను నేను నీకే. మీ ఇద్దరు దండేసుకుని నా చుట్టూ తిరిగారు. నేను అగ్గితో సమానం, అది ఓకే. మీ ఇద్దరు ఏంటని మీ ఈటీవీలో